కలుద్దాం ఓకే థాంక్యూ థాంక్యూ ఒక చిన్న రిక్వెస్ట్ నాయన తోటి మాట్లాడించాలి ఈ షో అయిపోయే వరకు అయినా సరే నాయన సంతోషాన్ని ఇక్కడ వ్యక్తపరచుకోవాలన్నమాట ఆ శ్రీకాంత్ అన్నవల నాయన ఓకే ఓకే చంద్రయ్య ఓదెల కంపల్సరీ డాడీ నువ్వు మాట్లాడాలి అయితే ఇప్పుడే వెళ్దాం మీరు అందరూ ఉంటే మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అదే నేను పక్కన ఉండాలి అన్నాడు డాడీ 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 దా డాడీ ఇంత మంది ఇంత గారు రండి రండి ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్ ఓదెల గారు మా డైరెక్టర్ శ్రీకాంత్ అన్న వాళ్ళ ఫాదర్ అంకుల్ గారు అంకుల్ అనొద్దు ఎవరిని ఆంటీ అనొద్దు ఓకే డాడీ డాడీ అని పిలుస్తాం మేము కూడా డాడీ డాడీ ఒక్కసారి మైక్ నమస్తే అండి నమస్తే మైక్ డాడీ ధైర్యంగా నీవు ఇన్ని రోజులు మనసులో అనుకున్నవన్నీ ప్రపంచం చూస్తుంది డాడీ నువ్వు మాట్లాడాలి హ్యాపీగా అసలే లైవ్ ఇది శ్రీకాంత్ గారు ఇది ప్రోగ్రామ్ షీట్ లో లేదు ఓకే రెడీ మీ అబ్బాయి చాలా తక్కువ మాట్లాడతాడండి ఇంట్లో కూడా మైక్లో చెప్పండి ఎట్లా అనిపించింది మీకు సినిమా చూసి చాలా బాగున్నది ఒక పుత్రోత్సాహం అసలు చాలా బాగున్నది ఎన్ని సంవత్సరాల కష్టం కదా మీ శ్రీకాంత్ 12 సంవత్సరాల శ్రీకాంత్ కష్టం చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ ఈ సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మీ బిడ్డ గురించి ఏం చెప్తారు మీ బిడ్డ శ్రీకాంత్ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లే అంతే ఏం చెప్పాలనో అర్థమైతలేదు అట్లా తీసిన సినిమా కానీ సినిమా చూసిన తర్వాత నా మైండ్ మొత్తం బ్రో అయిపోయింది ఇట్లా తీస్తానని నేను అనుకోలేదు కలలో కూడా కానీ అది సినిమా అంటే ఏందన్నది చూపించిండు తెలంగాణ ప్రజలకు అందరికి కరెక్ట్ అది మొత్తం యావత్ తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు పాన్ ఇండియా గ్లోబల్ ఆడియన్స్ కూడా సినిమాని చూశారు కాబట్టి ఈ రోజు 100 కోట్లు మీ అబ్బాయి ఫస్ట్ సినిమా మేడం చంద్రశేఖర్ గారు కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ థాంక్యూ పైగా ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఏంటి ఇది ఫస్ట్ సినిమానా ఇది ఫస్ట్ సినిమానా ఇంత బాగా తీసాడా ఫస్ట్ సినిమాని అవును మేడం నాతో కూడా చాలా మంది అన్నారు ఫస్ట్ సినిమా ఇది అని ఎవరు అనుకోరు ఏ 5-6 సినిమాలు తీసారు అని నాకు అందరు ఫోన్లు అది సూపర్ అండి సూపర్ చాలా చాలా సంతోషం చాలా సంతోషం రేపు మాత్రం మీరు యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ కోసం రెడీగా ఉండండి ఓకే మేడం ఎన్ని వేస్తారంటే అన్ని వేస్తారు మీరు ఏడవకపోయినా సరే డైరెక్టర్ గారు నాన్నగారు ఎట్లా ఏడ్చారు కన్నీటి చుక్కలు పెట్టి ఒక ఫోటో పెడతారు మీది అక్క ఇంకొక చిన్న అమ్మ కూడా వచ్చింది అమ్మ నువ్వు రావాలి నువ్వు రా అమ్మ ఒక్కసారి మా కోసం రండి ప్లీజ్ రండి రండి తారా గారు ఐ స్టార్ మహిళ రండి తారా అంటే స్టార్ శశిబాబు ప్లీజ్ నువ్వు దింకపోతున్నావు నువ్వు పారిపోతున్నావు నేను చూసిరా ప్లీజ్ నువ్వు రావాలి ఇగో స్టేజ్ ఎక్కుతలేడు అన్న ఆ రోజు ప్లీజ్ శశి ప్లీజ్ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసినాడు ఫస్ట్ కంగ్రాస్ చేశాను కాకపోతే ఆయన ఫస్ట్ మేము టెన్షన్ పడేటోళ్ళం చాలా టెన్షన్ పడేటోళ్ళం మమ్మీ నువ్వు టెన్షన్ పడక అస్సలే ఫస్ట్ నుంచి కూడా అదే మాట చెప్పిండు ఆయన నేను ఎట్లయినా సక్సెస్ అవుతా నేను మంచి సినిమా తీస్తా నేను మంచిగా కరెక్ట్గా నేను తీసుకొస్తా అన్నీ అనుకున్నట్టుగానే చేస్తున్నా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మమ్మీ అసలు నాకు లేనే లేదు ఆ టెన్షన్ మీకే ఉన్నాయి కానీ నాకు అస్సలు లేదు ఆ టెన్షన్ మీరు అసలు టెన్షనే పడకురని అని చెప్పేసిండు ఆయన అప్పుడు సంది కూడా ఫస్ట్ నుంచి కూడా అట్లనే చెప్పిండు అట్లనే చేసిండు ఆయనే అనుకున్నది మాత్రం సాధించిండు మాకు ఒకటి అయితే గెలిపించిండు సూపర్ శ్రీకాంత్ గారు ఇది మీ గెలుపు కాదు మీ కుటుంబం గెలుపు అలాగే తెలుగు సినిమా గెలుపు కూడా అలాగే లాస్ట్ క్వశ్చన్ అండి చంద్రశేఖర్ గారు పవ్వ తాగుతారా తాగుతాడు మేడం ఓ మై గాడ్ దట్స్ ఆల్ అయిపోయింది డన్ అండి ఈ పవ్వ ఐడియా శ్రీకాంత్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నా ఇక్కడి నుంచి వచ్చింది అనమాట అది ఏమో అక్కడి నుంచి వచ్చిందేమో అనుకుంటున్నా నేను మంచిదే కదా ఒక్క ఫోటో కోసం శ్రీకాంత్ అన్న కూడా వస్తే నలుగురు అయిపోతారు అలా కుటుంబమే నలుగురు అన్న నువ్వు రావాలి ఇంత మంచి థాంక్యూ సో శ్రీకాంత్ వాళ్ళ ఆవిడ ఓ నెక్స్ట్ సినిమాకైతే వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు ఇక్కడ ఓకే
ఇంకా పెళ్లి కాలేదంట చూసుకోండి మరి గోదారికని కుర్రడు ఓకే ఫ్యామిలీ పిక్చర్ థాంక్యూ సో మచ్ ఏం చేద్దామంటే ఈ ఒక పని చేద్దాము మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది అయితే దీని వెనకాల సినిమా తీయడం మాత్రమే